Hello, Namaste, welcome to my channel Sai Prasad J. Iroju manam kadamba chutney cheskundam. Idi Tamil Nadu style lo dosa idli ki eppudu pappulu chutney kaakunda ee kadambham chutney cheskuntaru. Ee kadambham chutney ki oka pedda ullipai, oka tomato, vellullipayalu, rendu pachi mirchi, మూడు ఎండుమిర్చిలు, చిన్న బెల్లం, కొద్దిగా చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇవి లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని లైట్గా ఎక్కువ ఇదిగా కాకుండా ఫ్రై చేసుకుంటే కదంబ చట్నీ బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని చిన్న బాణాలు పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకుందాం. ఉల్లిపాయలు కాసేపు వేగనివ్వండి. ఇలాగ నిలువు చీరికలే కట్ చేసుకోవాలి నిలువుగా. ఇప్పుడు పచ్చిమిర్చి వేయండి, తర్వాత ఎండుమిర్చి వేయండి. ఇలా వేగాక టమాటా ముక్కలు వేయండి. కలపండి. రుచికి సరిపడగా కడుపుపోయింది. కడుపు వేసి ఒకసారి కలపండి. ఇక్కడ ఒకసారి కొంచెంసేపు మూత పెట్టండి. ఇక్కడ ఒకసారి మూత తీసి చూడండి. కొంచెం బగ్గినాయి కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేయండి. అలాగే ఒక గుప్పుడు పుదీనా వేయండి, ఒక గుప్పుడు కొత్తిమీర వేయండి. కరివేపాకు అన్నీ వేసి ఒకసారి కలపండి. ఇంకా చింతపండు కడిగి దానిపైన పెట్టండి, అలా మగ్గిపోతుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మగ్గిపోయింది బాగా. దీంట్లో చిన్న బెల్లం ముక్క వడవేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ పెట్టడము, రుబ్బురోల్లో రుబ్బుకోవడము చేయాలి. కదంబ చట్నీ రెడీ. ఇది ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని టేస్ట్ చేయండి. ఇది ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.